వికారాబాద్ జిల్లా తాండూరులోని కాగ్నా నది నుంచి ఇసుక అక్రమంగా విక్రయిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు అధికార పార్టీ నేతలు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన రెవెన్యూ పోలీసు యంత్రాంగం మాత్రం మామూలు మత్తులో జోరుగా వారికి వత్తాసు పలుకుతున్నారు. మూడు టిప్పర్లు ఆరు ట్రాక్టర్లు అన్నట్టుగా ఇసుక అక్రమ రవాణా దందా కొనసాగుతోంది. ఇసుక మాఫియాను అడ్డుకోవాలని బషీరాబాద్ మండలం గంగ్వారు గ్రామస్తులు రెవెన్యూ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కాగ్నా నది నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ రెవెన్యూ పోలీసు అధికారులు మామూళ్లకు మరిగి పట్టించుకోవడం లేదని ఏకంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇసుక మాఫియాకు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అండగా ఉన్నారని గంగ్వార్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎంఆర్ఐ మొత్తం ఇసుక కుప్పలు చూపించిన ఏం చేశారు దానికి పరిష్కారం ఏంటిది దాన్ని రాత్రి కానీ ఇది అభివృద్ధి పేరు మీద ఉస్కా మాఫియా డౌన్. తండ్రి ఏమో ఎమ్మెల్యే, కొడుకు ఎమ్మెల్యే, తండ్రి ఏమో ఉస్కా మాఫియా డాన్ అన్నారా మేము? అరే పేదల గురించి మేము అభివృద్ధి గురించి ఎలాంటి ఆటంకం మీకు కలిగించండి? రాత్రి తీసుకున్న ఉస్క ప్రతి ఒక్కరి ఇంటి ముందర డబ్బీ లేదు, అదే పేదోళ్ళకి ఇస్తే మంచిదని మేము అనుకున్నాం. కానీ మీరు రాత్రికి రాత్రే లేబర్లతో నింపే ఉస్కను మీరు టిప్పర్ల ద్వారా ఇటైచీల ద్వారా లేబర్కి ఉపాధి దొరకదా? ఇప్పుడే లాక్డౌన్ నుంచి ఉపాధి లేదని ప్రతి పేదవాడు రోడ్డు మీద పడ్డారు. మళ్ళీ ఈ ఆలోచన లేదా ఉస్క కొట్టేటోళ్లకు? అంటే రాత్రికి రాత్రే మేము కరోడపతి కావాలి. మీకు కావాలి ఈ ఉస్క ఎక్కడ పోతుంది, ఎవరు తీసుకోపోతున్నారు, వీళ్ళ ఎంత బడా మందులు ఎవరున్నారు అది చెప్పమంటే రెవెన్యూ కూడా అక్కడనే సపోర్ట్, పోలీసు కూడా అక్కడనే సపోర్ట్. ఇది ఎంతవరకు నిజం? మన మండలంలో ఉస్క అయ్యా అని మేము వేడుకుంటే ఆగండి ఆగండి అంటారు, మళ్ళీ ఇదేంది?